మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒంటరిగానే పోటీ చేసి అద్భుత ఫలితాలు సాధించామని తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి. అన్ని మున్సిపాలిటీల్లో మంచి పాలన అందిస్తామంటూ వాయిదా పడ్డది ఎలక్షన్ కమిషన్ ఈ రోజుకు నిర్ణయించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మరలా టీఆర్ఎస్ పార్టీ ఐక్యతను చాటుతూ 27 మంది ఏకగ్రీవంగా మా పార్టీ నాయకుడు గత మున్సిపల్ కౌన్సిల్లో కూడా కౌన్సిలర్గా ఉండి నల్గొండ పట్టణంలో తనదైన కృషి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నగర పట్టణ అధ్యక్షునిగా కూడా ఉంటూ అత్యంత క్రమశిక్షణాయుతంగా ఉన్న అబ్బగొన్ రమేష్ని పార్టీ నిర్ణయం ప్రకారం మొత్తం కౌన్సిలర్లు ఎక్స్ అఫిషో 27కి 27 మంది ఓట్లేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారి అనుభవం, వారి యొక్క వయస్సు రీత్యా యువకుడు అయి ఉండడం, నల్గొండ పట్టణం గురించి పూర్తి అవగాహన ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ నల్గొండ పట్టణాన్ని మార్చే దిశలో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి పార్టీ భావించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు యువకులు చైర్మన్ సైద్ రెడ్డి, అదేవిధంగా ఉప చైర్మన్ ఏదైతే ఉన్నారో ఇద్దరు అబ్బగన్ రమేష్ గారు ఇద్దరు నాయకత్వంలో మిగతా కౌన్సిలర్స్ అందరు కలిసి నల్గొండ పట్టణాన్ని మాత్రం ఒక అద్భుతమైన పట్టణంగా మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 2-3 సంవత్సరంలోనే ఖచ్చితమైన మార్పు, నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఆస్వాదించే విధంగా ఒక ఆనందకరమైన జీవితం జీవించే విధంగా ఈ పట్టణం తయారు చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం.